ఇక నేను జల సమాధి కాబోతున్నా అని మీరు ఒక్కసారి ఆ మాట అనడంతోటే నా గుండె గుబేలు అన్నది ఒకసారి. కానీ ఒక నిమ్మకాయని పట్టుకొని ఒక చేతి ఆటర్ ఈటీవర్ తిప్పేసి సో అమ్మవారికి ఇట్లా జిసి తీసి వేస్తూ ఉంటారు కదా, వేసినప్పుడు షూట్ చేసినాం. తర్వాత వచ్చి చెక్ చేసుకుంటే ఓన్లీ నిమ్మకాయ తిప్పినప్పుడు అటు చెప్పిన చేసినప్పుడు ఆడి వరకు మాత్రం రికార్డు కాలే. ఒకసారి మనల్ని ఎవరన్నా తీ అంటే మాత్రం నేనైతే మొహం చూపించనండి వాళ్ళకి. అలాంటిది ఆ మనిషి గుడిలో వచ్చి అమ్మని కూలగొట్టేస్తా గుడి తీసేస్తా అన్న మనిషి పదే పదే గుడిలో వస్తే నాకు ఎలా ఉంటుందండి? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ తోటమైసమ్మ టెంపుల్ గత 15 రోజుల నుంచి కూడా వివాదంలో ఉంది, మనందరికి తెలిసిందే. కానీ ఈరోజు ఒక అద్భుతాన్ని చూశాను నేను నిజంగా లైవ్లో. సో అది మీరు నంబర్ అనుకుంటే మా కెమెరామ్యాన్ని కూడా నేను లైవ్లో తీసుకుంటాను. ఎందుకు ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. సో యాక్చువల్గా ఏమైందంటే ఈరోజు షూట్ చేస్తున్నాం, మిథున్ స్వామి గారు భక్తులతోటి మాట్లాడుతున్నారు, ఆ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, వారి వెనక చాలామంది భక్తులు కూర్చున్నారు, వారి వారి గురించి జరిగేది జరగబోయేది అంతా చెప్తున్నారు. అండ్ మేము పక్క నుంచి షూట్ చేసాము. అయితే గత ఇంటర్వ్యూలో కూడా నేను అడిగాను నిమ్మకాయని పట్టుకొని రెండు ఒక్కలు కట్ చేసి అటు ఇటు మనం జనరల్గా వేస్తాం కాబట్టి అదేంది నార్మల్గా కోసినా కూడా ఒక 5-6 సెకండ్ టైం పడుతుంది, అది మనకు క్లియర్ గడుతుంది. కానీ ఒక నిమ్మకాయని పట్టుకొని ఒక చేతి ఆటర్ ఈటీవర్ తిప్పేసి ఇటేసరికి ఇటు ఒక ఒక్క వేయడం ఇటు ఒక ఒక్క అటు వేయడం, సో అమ్మవారికి ఇట్లా దిష్టి తీసి వేస్తూ ఉంటారు కదా, వచ్చిన భక్తులు కూడా ఆ దిష్టి తీసి ఇటు వేస్తున్నాడు ఇటు ఇట్లా అని. వేసినప్పుడు షూట్ చేసినాం, అసలు ఎట్లా కోస్తున్నాడు, అసలు ఎట్లా సాధ్యమవుతుంది అంటే అది మీ అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా జరిగిపోతుందని చెప్పేసి గత ఇంటర్వ్యూలో చెప్పారు. ఈరోజు లైవ్లో అది షూట్ చేసినాం, తర్వాత వచ్చి చెక్ చేసుకుంటే అంత షూటు అంత కవరేజ్ అయింది, అంత అంటే చేసింది మొత్తం రికార్డ్ అయింది. ఓన్లీ నిమ్మకాయ తిప్పినప్పుడు అటు చెప్పిన చేసినప్పుడు అది ఆడి వరకు మాత్రం రికార్డు కాలే. ఇది నాకు తెలియదు యాక్చువల్గా, మా కెమెరామెన్ షూట్ చేస్తుంటే వచ్చి మళ్ళీ చెక్ చేసుకుంటారు కదా ఇది ఎలా వచ్చిందని. ఆ క్లిప్ చెక్ చేసుకుంటుండే ఓన్లీ నిమ్మకాయ తిప్పి పడేసింది మాత్రం రికార్డు కాలే, మిగతాది రికార్డ్ అయింది. అసలు ఏంటనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఇప్పటివరకు భక్తులతో ఉన్నారు కాబట్టి నేను అడగలేకపోయాను, ఇప్పుడు నేరుగా భక్తులందరూ ఇప్పుడు వెళ్ళిపోయారు. సో ఈ విషయాన్ని అడగదలుచుకున్నాను, అసలు ఏంటి అద్భుతం, ఏంటి మిరాకిల్ అనేది అసలు. నమస్తే అండి, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శక్తి. అసలు నిమ్మకాయ మీరు ఇలా ఇలా తిప్పాడు పడేస్తే మేము రికార్డ్ చేస్తే కెమెరాతో రికార్డ్ కాలేదు, మరి ఏంటి మహత్యం, ఏంటి అద్భుతం, అసలు ఏంటి అర్థం కావట్లేదు. అది ఏం లేదంటే అంతా అమ్మవారిదే, అమ్మవారి శక్తి అమ్మవారి బలం అంతే, అంతకు మించింది ఏం లేదు. మీరు చూసుంటారు ఇంతకుముందు కూడా మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అలాగే మీరు షూట్ చేశారు, షూట్ చేసేటప్పుడు కూడా మీరు ఆ కరెక్ట్ పర్టికులర్ టైంలో మాత్రం అది కెమెరాలో క్యాచ్ కాలేదు. సో మీకు మొదటిసారి కూడా చెప్పాను వచ్చేటప్పుడు మీరు ఏదైనా షూట్ చేసేటప్పుడు మాత్రం అందరు చెప్పుకుంటారు ఇలా కెమెరాలు పగిలిపోతాయి ఫోన్లు పాడైపోతాయి అనేసి. సో కానీ ఇలా మేము పర్మిషన్ తీసుకునే తీసాము. అదే అది కరెక్టేనండి. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు అమ్మవారు ఆమె శక్తితో చేస్తుంది, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాని మూఢ నమ్మకాలు అంటారు, లేకపోతే ఏదో విద్య నేర్చుకున్నాడో లేకపోతే దానికి ఏదో ట్రిక్ ఉందని అంటారు. సో రకరకాలుగా వస్తుంది. సో అమ్మవారికి ఇష్టం లేదేమో ఇలా పబ్లిక్ ఏదో మాట్లాడడం, అందుకని అది అమ్మవారు వద్దనుకొని అందులో కట్ చేసినట్టుంది. అందుకే మిరాకిల్, ఎందుకంటే ఎవరు చూడని వాళ్ళు చూసారంటే అలా ఎలా పాసిబుల్ అవుతుంది అనుకుంటారు. మీరు చూస్తుంటారు నా చేతుల్లో ఏది ఉండదు, నేను కోసం ఇది అమ్మవారికి వచ్చినప్పుడు ఇదే. మీకు నెయిల్స్ ఉందంటే గోర్లు కూడా లేవు? లేదు, నేను ఎప్పటికప్పుడు తీసేస్తాను. సో అలాంటిది అమ్మవారు వచ్చినప్పుడు ఎవరున్నా కానీ వాళ్ళకి ఎంత దృష్టి ఉందో లేకపోతే ఏం ప్రాబ్లం ఉందో, ఎక్కువ శాతం వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే తీస్తున్నాను అన్నమాట ఆమె, లేకపోతే తీయదు. నార్మల్గా అయితే ఇంత బండారు కానీ పెట్టేసి బొట్టు పెట్టి పంపించేస్తుంది, లేకపోతే ఎక్కువగా వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉండి మనసు బాధగా ఉంటే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే అప్పుడు తీస్తున్నాను, అంతవరకు మాత్రం అంత తీయదు. దృష్టి తీసేటప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా అమ్మవారికి అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను దృష్టి తీసేసి అప్పుడు ఆ అమ్మవారు ఉంటుందన్నమాట. సో అలా ఓకే. సో ప్రస్తుతం గుడి ఇష్యూలో ఉంది, వీళ్ళు చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు, సో అండగా ఉంటాము, ఇక ప్రాబ్లం రాదు, కంప్లీట్ క్లియర్ కాబోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పేసారు. సో ఎట్లా ఎలా ఉంది ఇప్పుడు? నేను ఒకటే అన్నానండి, ఇప్పుడు నేను ఇంత వినయంగా మీతో ఎన్ని ఇంటర్వ్యూలు జరిగినా ఇప్పటికి మొదటి రోజు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే నా మాట ఉందన్నమాట. నా మాటలో కానీ నా ప్రవర్తన కానీ ఏ చేంజెస్ లేదు. నేను అనేది ఏంటంటే ఒక మనిషి చేస్తున్నాడంటే పదే పదే ఆయన మాత్రం మనం విసిగించద్దు, విసిగిస్తే ఎలాంటి శాంతంగా ఉన్న మనిషి కన్నా కోపం వస్తుంది.
సో వీళ్ళు ఏంటంటే నన్ను పదే పదే వచ్చి ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయాలా, వీడిని ఎలాగో ఇక్కడ నుంచి తరిమేయాలన్నట్టు మాత్రమే వాళ్ళ ఉద్దేశం ఉంది. ఎవరు ఏమనుకున్నా అమ్మవారు ఉంది కాబట్టి అమ్మవారు నన్ను తీసేయి పక్క జరపాలంటే వాళ్ళెందుకండి, 2 నిమిషాలని అయిపోతుంది అది. అలాంటప్పుడు వాళ్ళు ఎన్ని చేసుకున్నా కానీ ఇక్కడ ఉన్నానంటే అమ్మవారి బలం. అలాగే చూసే భక్తులది, వాళ్ళు లైవ్లో చూస్తుంటారు ప్రతి ఒక్కళ్ళు, ఇంతమంది వస్తారు నా వెనకాల జరిగేది ఏం జరుగుతుందా ఎలా జరుగుతుందా ఎవరు వస్తున్నారా ఎవరు వెళ్తున్నా అనేది మీరు గమనించి ఉంటారు. నేను ఇలాగే కూర్చుంటాను, నా వెనకాల పబ్లిక్ ఉంటారు. అది ఎలా అవుతుంది సాధ్యం? ఏదో నా గొప్ప చెప్పుకోవాలని కాదు, ఇప్పటికీ నేను చెప్తున్నాను అమ్మవారికి నేను ఆ కాలకుండా చిట్కని వేలంత ధూళిని కూడా నేను కాదు అమ్మవారికి. అలాంటిది అమ్మవారికి నన్ను చిట్కినంత ధూళికి ఇంత పవర్ ఉందంటే అమ్మవారికి ఇంకెంత శక్తి ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే అమ్మవారి దగ్గరకు వచ్చి నేను కూలగొట్టేస్తా, అమ్మవారి టెంపుల్ ఒక సేవకుని ఇబ్బంది పెట్టడము, మళ్ళీ వచ్చే జనాలు భక్తులు ఎక్కడెక్కడ నుంచొని వస్తారు వాళ్ళని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి వీళ్ళు కొత్తగా వినాయకుడు పెట్టడం, కొత్తగా కాదు పెడుతున్నారు గుడిలో డిస్టర్బెన్స్ చేసి ఆ తిని ఎంగిల్ పల్లెలు కానీ ఏదైనా కానీ ఇక్కడే పడేసి వెళ్ళిపోతారు. తెల్లారి గట్లు మేము వచ్చి అన్ని క్లీన్ చేసుకొని శుభ్రంగా మేము చేసుకోవాలి, మాకు ఎలా ఉంటుంది? సరే పోలే అమ్మాయి కదా, అమ్మవారి స్థలంలో వాళ్ళు చేస్తున్నారని మేము ఎంత అని సర్దుకుపోతాం, ప్రతిదాన్ని మేము సర్దుకుపోలేం. అమ్మవారికి ఆగ్రహం మాత్రం ఒక్కటి తెప్పించేద్దండి, నేను ఒకటే చెప్తున్నాను, ఇంత వినయంగా మేము చెప్పేది ఒక్కటే. ఇప్పుడు నేను ఇంత వినయంగా మాట్లాడుతున్నాను, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటల్లో వాళ్ళు ఎలా చేయాలో ఏం చెప్పాలో వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పేస్తారు. ఇప్పుడు నేను ఈ పొజిషన్ ఈ ప్లేస్లో ఉన్నాను, ఈ స్థానంలో ఉన్నానంటే దాని తగ్గట్టుగానే నేను మాట్లాడాలి. వీళ్ళు రెచ్చగొడితే ఇంకా నా నోట్లో అయినా కానీ ఎవరైనా కానీ ఈ స్థానంలో ఉన్నట్టు ఎవరన్నా కానీ రెచ్చగొట్టి వాళ్ళని పదే 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 ఇబ్బంది పెడితే ఆ మిగతా వాళ్ళ భాష మాట్లాడేటట్టు కూడా నా నోట్లో నుంచి కూడా వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఏ ఉండే సొసైటీలో కానీ ఎక్కడైనా కానీ మనం ఎవరి నోట్లో నుంచి ఏ తప్పు మాట రావద్దని నేను ఉంటాను, కానీ వీళ్ళు మాత్రం అలా కాదండి. ఎందుకంటే కొన్ని 2-3 సార్లు జరిగింది కూడా వీళ్ళని రెచ్చగొట్టారు, అలా నేను మాటలు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికీ నేను కెమెరా ముందు కానీ ఆఫ్ కెమెరా కానీ ఆన్ కెమెరా కానీ ఇదే మాట్లాడతానండి. ఓకే, సో ఈరోజు కూడా చాలామంది భక్తులు వచ్చారు. సో మొన్న అయితే కంప్లీట్గా ఇక్కడ చాలామంది సిటీ నుంచి వచ్చారు, ఈరోజు 4 రాష్ట్రాల నుంచి కూడా మీకోసం కేవలం మిథున్ స్వామి అమ్మవారి గురించే జరిగేది జరగబోయేది అసలు ఎలా తెలుస్తుంది? చాలామంది అనేక సమస్యలతోటి ఉన్నారు కాబట్టి మా సమస్య కూడా ఈ యొక్క తోటమైసమ్మ టెంపుల్కి వస్తే తీరిపోతుందని ఒక నమ్మకంతో ఈరోజు 4 రాష్ట్రాల నుంచి మీ దగ్గరికి వస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుందండి. నాకేంటంటే వచ్చిన వాళ్ళు అంత దూరం నుంచి వస్తున్నారు, అసలు అంత ప్రయాణం పెట్టుకుని వచ్చి ఇంత దూరం అమ్మవారు దర్శనం చేసుకొని అమ్మవారు వాళ్ళకు అనుకున్నది వాళ్ళు అనుకున్నది అంతా తీర్చాలి, వాళ్ళ మనోభావన ఏముందో అన్ని తీర్చాలని వాళ్ళకు ఉంది నాకు ఉంది. కాకపోతే ఒకటేంటండి అన్న దగ్గర నా రిక్వెస్ట్, మీరందరూ కూడా దయచేసి యూట్యూబ్ ఛానల్లో చూసే ప్రతి భక్తులు కూడా మీ ఇంటి ఇలవేల్పు మీ తాతలు ముత్తాతలు పూర్వీకులు ఎవరైతే కాలం అయ్యారో మీ ఇంట్లో నుంచే వాళ్ళని మాత్రం మీరు స్మరించండి. వాళ్ళని మీరు స్మరించి మీరు ఏదన్నా కానీ అమ్మవారి ఫోటో మీకు అందులో యూట్యూబ్లో ఉంటుంది ఖచ్చితంగా, మీరు అమ్మవారు స్మరించండి. ఒక 9 రోజులు 10 రోజులు మీ ఇంటి ఇలవేల్పుకు మాత్రం మీరు ఖచ్చితంగా మీరు మొక్కండి. దాని తర్వాత కూడా మీకు అలా అనిపిస్తే మీరు రావచ్చు, ఎందుకంటే మీరు అంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి. నాకు చాలా బాధగా ఉన్నాడు, బాధ అంటే ఆశ కూడా ఉంది, కాకపోతే ఏంటంటే ఎంతైనా ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి నాకు ఆ తల్లి భావన అన్నట్టు మాత్రం ఉంటుంది. ఎందుకంటే అంత దూరం నుంచి వస్తున్నారు, వీళ్ళు తిన్నారో తినలేదో అసలు మేము అడిగే వరకు తిన్నామంటారు కానీ అంత గుంటూరు విజయవాడ ఖమ్మము బాపట్ల తాడిపల్లిగూడెం ఇంతంత దూరం నుంచి వస్తున్నారు, ఇటు సిద్దిపేటు చాలా దూరం నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది అండి? అందుకంటే కదా తప్ప అంతకు మించిన వాళ్ళు వస్తున్నారంటే నాకు సంతోషమే కానీ ఏ బాధ మాత్రం లేదు. కాకపోతే అంతంత దూరం చాలా చాలా లాంగ్ డిస్టెన్స్ వస్తున్నారు, వాళ్ళు బాగా అవ్వాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఓకే, సో ఫైనల్గా ఇవాళ అయితే మీకు ఒక ధైర్యం అయితే వచ్చింది అనిపిస్తుంది, ఎందుకంటే వినాయకుడు వచ్చారు కాబట్టి ఇన్ని రోజుల తప్ప కొంచెం ఫేస్ ఉంది. కాకపోతే ఇంకా ఎందుకంటే ఆ మనిషి ఎవరైతే అన్నారో ఇప్పుడు మీ తల్లిగారిని ఎవరన్నా ఒక మాట అంటే మీకు ఎలా అనిపిస్తుంది అండి? సేమ్ అదే ఫీలింగ్ నాకు ఉంటుంది, మా అమ్మని నేను అలా అంటే నాకు ఎలా ఉంటుంది? ఇప్పటికీ అది కడుపులో ఇదన్నీ మాత్రం తగులుతూ ఉంటుంది ఎవరికన్నా అండి. అలాంటప్పుడు ఆ మనిషి ఎదురుగన్నా రాలా, లేకపోతే పెద్ద మనుషులు ఎవరు వచ్చారు, ఆయన కుమార్ సార్ గారు పెద్ద ఆయన వచ్చారు, ఆయన వచ్చేటప్పుడు ఆయన ఎదురుగా నిలబడి మాట్లాడాలి, లేకపోతే భక్తులు వచ్చారు బయట బయట ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు యూట్యూబ్ చూసి వాళ్ళు రావడం ఏంటండి? ఇప్పుడు నిన్న కూడా మొన్న మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ రిలీజ్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఒక బ్రాహ్మణుడు అయిన ఆయన ఎవరు పెద్ద ఆయన నాకు తెలియదండి, ఆయన యూట్యూబ్లో చూసి వాళ్ళు ఆవిడ ఏదో మొక్కారంట, నాకేదో పని ఉంది అది జరిగిపోలే, నాకు ఆ విషయం ఇక్కడికి వచ్చాక భక్తుల ద్వారా తెలిసింది. వాళ్ళు పొద్దున్న చూసి మొక్కారు, సాయంకాలం కల ఆ రిజల్ట్ వచ్చింది. ఏదో ఇది అమ్మవారు గొప్ప నా గొప్పతనమని నేను చెప్పుకోవాలని కాదండి, కాకపోతే అది జరిగిన సంఘటన మేము చెప్పాలి. ఎందుకంటే
ఆయన యూట్యూబ్ ద్వారా ఒకటి చూస్తేనే అలా ఉందంటే అమ్మవారికి ఇంక ఎలా ఉంటుంది. అంతే తప్పించి నేను పబ్లిసిటీకో లేదా మీడియాకో వచ్చి నేను హైలైట్ కావాలన్నట్టు మాత్రం నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. మీరు ఏదున్నా కానీ అమ్మవారిని దర్శించండి. ఆ యూట్యూబ్లో వచ్చేటప్పుడు అమ్మవారిని చూడండి, నన్ను వద్దండి, అమ్మవారు చూడండి, అమ్మవారు దర్శనం చేసుకోండి, అదే మా భాగ్యం. సో నేను వచ్చేటప్పుడు కూడా అనుకున్నాను, సో మొదటిసారి ఈ టెంపుల్లో ఈసారి ఎలాగైనా కూడా వినాయకుడిని నిలబెట్టాలని గట్టిగా ఒక సంకల్పంతో వచ్చాను. ఇలా జరిగింది. నేను చెప్పాలంటే ఇంకా ఎలా చెప్పాలండి. నిన్న మీరు అన్నారు ఎలా అని, సో అది అవుతుందని నేను నమ్మకంతో వచ్చాను. ఎలా అయిపోయింది అయిపోయింది అంతే. సో నిన్న అంటే సాయంకాలం ఫోన్ చేశారు, ఇష్యూ ఇంకా క్లియర్ కాలేదు, ఇంకా ఇంత జరుగుతున్నా కూడా నాకెవరు సహకరిస్తలేరు అని, ఇక నేను జలసమాధి కాబోతున్నా అని మీరు ఒక్కసారి ఆ మాట అనడంతో నా గుండె గుబేల్లో ఉన్నది ఒకసారి. అసలు ఏంటి ఇంత దానికి చనిపోవాలని నిర్ణయించుకున్నారు అంటే, నేను అమ్మవారితో ముడిపడి ఉన్నాను, నా జీవితం అంతా అమ్మవారికి నేను అంకితం చేశాను, అటువంటిది ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే కూడా ఇది క్లియర్ కాలే ఇన్ని రోజులైనా కూడా అని చెప్పి మీరు ఒక బాధతోటి ఫోన్ చేసినప్పుడు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఒకేసారి అంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడం కూడా కరెక్ట్ కావదేమో బహుశా. జలసమాధి అంటే అది ఇంకా ఏముంది, ఒక్కసారి అంటే క్షణిక ఆవేశంలో చేసేటువంటి ఒక్క పని మనం ఇంకొకసారి ఆలోచిస్తే అయ్యో ఎందుకు చేశామే, అయ్యో ఎందుకు చేశాడే అని మాకు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మనం అంటే క్షణిక ఆవేశంలో ఎన్నో పనులు ఆలోచించకుండా చేస్తూ ఉంటాం. సో అందుకే నిన్న మీకు నేను మరీ మరీ చెప్పాను, ఒక్కసారి ఆలోచించండి, వితిన్ 2 డేస్లో ఈ ప్రాబ్లం క్లియర్ కాబోతుంది అని నేను మీకు నేను చెప్పాను. ఈరోజు అదే జరిగింది. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు నేను ఫలానా మంచి ఇలా తప్పుడు పని చేస్తున్నాను లేకపోతే జనాలతోని ఏదో ఒకటి రంగా నేను వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం జరుగుతుందో ఇవన్నీ కూడా నన్ను అంతగా నేను పట్టించుకోలేదండి. ఎవరు కూడా నన్ను అంతగా డిస్టర్బ్ చేయలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఈ మనిషి ఇందులో ఉంటే మాత్రం బయట పబ్లిక్స్ వస్తారు, ఈ టెంపుల్ అనేది మాత్రం ఈయన అండర్లోనే ఉంటుంది, బయట వాళ్ళకి ఎక్కడ కూడా ఈ కాలనీ వాళ్ళకి సొంతం కాకుండా ఉంటుంది. ఏమి సొంతం అండి, ఇవాళ రేపు కట్టుకున్న బట్ట కాదు, కన్న పిల్లలు మనకు కాకుండా ఉంటారు. అలాంటిది ఈ స్థలం ఎందుకండి? ఒకవేళ వాళ్ళకి అదే ఉద్దేశం ఉంటే పర్వాలేదు రమ్మని చెప్పండి, ఆ గుడిని వాళ్ళు ఏం చేయాలో చేయమని ఒట్టి అమ్మవారు తీసి నా చేతిలో ఇవ్వండి, నేను ఎక్కడన్నా వెళ్తానండి. ఎక్కడన్నా వెళ్ళి చెట్టు కన్నా ఎక్కడన్నా ఒక స్థలం బిచ్చం అడుక్కనన్నా కానీ కట్టుకొని అదే ప్లేస్ నేను అమ్మవారు పెట్టుకుంటాను, అప్పుడు చూస్తాను. సో జలసమాధి కావాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? ఆ జలసమాధి ఎందుకంటే ఇప్పుడు కాదండి, నేను ఇంతకుముందు ఒక్కసారి నా మైండ్కి వచ్చింది. కానీ జలసమాధి అంటే ఏంటంటే ఇప్పుడు జనాలు ఉండి పబ్లిక్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంది, అన్నదమ్ములు కానీ ఎవరన్నా కానీ అందరు బాగానే ఉన్నారు మా ఇంట్లో కానీ. కాకపోతే ఏంటంటే రేపటి రోజు ఏంటా రోజు ప్రతి ఒక్కళ్ళు వస్తారు, ప్రతిరోజు విధ విధంగా ఏదేదో ఒకటి కొత్త కొత్త న్యూస్ వస్తుంది, రేపటి రోజు ఎలా ఉంటుందో ఏంటని ఎప్పుడు ఒక్కసారి జలసమాధి అని ఒక్కసారి మైండ్లో వచ్చింది. ఎందుకంటే రామ్ గౌర్ అలాగే అయ్యారు కాబట్టి అది మాత్రం నా మనసులోకి వచ్చింది. తర్వాత ఇంక నిన్న ఇష్యూ జరిగాక ఏంటంటే అమ్మ దగ్గర మొరపెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది బాగుపడ్డారు. ఇలా ఒక 2 నిమిషాలు తలుచుకుంటేనే చాలా వాళ్ళ మనసులో ఏముంది అన్నీ చెప్పేస్తుంది, వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్తుంది. ఇవన్నీ చెప్పే అమ్మ తన గుడిలోనే ఇన్ని జరుగుతుంది, ఆ మనిషి అనేది మళ్ళీ ఇదే గుడిలో వస్తున్నాడు, కనీసం నేను వెళ్ళి ఆయనను అడగాలన్నా కానీ అసలు ఏదున్నా ఒక్కసారి మనల్ని ఎవరన్నా చెయ్యి అంటే మాత్రం నేనైతే మొహం చూపించనండి వాళ్ళకి. అలాంటిది ఆ మనిషి గుడిలో వచ్చి అమ్మవారిని కూలగొట్టేస్తా గుడి తీసేస్తా అన్న మనిషి పదే పదే గుడిలో వస్తే నాకు ఎలా ఉంటుందండి? ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారిని మీ ఇంట్లో వచ్చి మీ అమ్మగారిని తిట్టి మీ ఇల్లు కూలగొట్టేస్తానంటే మీకు ఎలా ఉంటుందో? మీ సిస్టర్ కానీ ఎవరన్నా మీ చెల్లె అక్క చెల్లెలు కానీ ఎవరన్నా ఈ మాట అని ఉంటే మీకు ఎంత కడుపులో ఎంత మంట ఉంటుంది? అలాగే నాకు ఇన్ని జరిగినా కానీ అమ్మవారు కానీ లేదా వచ్చే మన పెద్ద పెద్దవాళ్ళైనా కానీ ఎంతమంది ఆశించినా కానీ ఒక్కొక్కళ్ళు ఒక విధంగా డైవర్షన్ చేసి వాళ్ళని ఏదో ఒకటి సంజేసి చేయాలనుకున్నారు కానీ కనీసం దీనికి కరెక్ట్గా ఉన్నాడు అన్నట్టు మాత్రం నాకు ఎక్కడ కూడా నాకు రెస్పాన్స్ దొరకలేదు. అందువల్ల ఏముందండి ఇప్పుడు నేను చేస్తాను, చేసుకొని ఏదైనా మూట కట్టుకుంటాను, ఏదో బంగారమైనా ఏదైనా ఎవరైనా సంపాదించేందుకునే వాళ్ళు ఉన్నంత రోజుల వరకు మనం పెట్టుకోవాలా. రేపు ఎమర్జెన్సీకో ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరి దగ్గర చేయి చాపకుండా బతకాలన్నట్టే తప్ప కానీ ముఠగట్టుకుని ఎవరు వెళ్ళేటోళ్ళు కాదు, నేనైనా కానీ ఎవరైనా కానీ వెళ్ళేటోళ్ళు. అలాంటివి నేను ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడేమో ఇది అది అన్నట్టు మాత్రం నన్ను పదే పదే ఇబ్బంది పెట్టేవారు. ఎందుకండి ఇప్పుడు పబ్లిక్ వస్తారు, పబ్లిక్ కూడా వాళ్ళకి వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు. సరే అలాంటప్పుడు ఎందుకు ఇంకా వద్దులే పర్వాలేదు, ఈ దేహం చాలించుకోవాలి,
అందుకనే జల సమాధి. ఎందుకంటే నేను ఎక్కడ వెళ్తున్నానో ఎక్కడ ఉన్నానో కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ వెళ్తున్నానా అంటే ఎక్కడో ప్రదేశానికి వెళ్తున్నానని చెప్పేసి జల సమాధి అయిపోతుంది. మళ్ళీ ఎవరికి కూడా నేను కనిపించను. ఆ ఎక్కడో ఉన్నాడులే ఏదో ఊర్లో ఉన్నాడు అన్నట్టు మా కన్నోళ్ళు కనిపిస్తుంది, బయట వాళ్ళు కూడా అలాగే ఏదో ఊరికి వెళ్ళిపోయాడేమో ఎక్కడైనా సెటిల్ అయిపోయాడేమో అని అనుకుంటారే తప్ప నేను చనిపోయాను కానీ కాలం అయిపోయాను అన్నట్టు మాత్రం ఎవరికి ఆ మనసులో రాదు. అందుకని జల సమాధి అన్న. అది వేరే ఏదైనా చేసుకున్నాను అనుకోండి, ఇదేంటండి ఈ చిన్న విషయాలకి ఇలా చేసుకున్నాడా, ఈ చిన్న విషయాలకి ఈయన ఎంతమంది చెప్పేటోడు, ఈ దానికి సరిపోతారా, ఈ దానికి ఇలా దాగాచం చేసుకుంటారా అన్నట్టు ఎన్నో వస్తాయి. అందుకని జల సమాధి అన్నట్టు మాత్రం పెట్టుకున్నాను. ఒకటేంటంటే ఇలాంటి సేవకుల్ని నన్ననే కాదండి బయట ఎవరన్నా ఎక్కడన్నా అలా చేస్తే ఆ విషయం దాని తర్వాత మాత్రం ఏ ప్రళయాలో లేకపోతే ఇంకా ఏదేదో వస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే సేవకులు మేము ఏంటంటే మనస్ఫూర్తిగా మా మనసు అక్కడ పెట్టి చేస్తాం. ఎవరన్నా కానీ ఎక్కడి నుంచి అన్నా వచ్చినా వాళ్ళకి మా ప్రాణాలు మేము అడ్డుపెట్టి చేస్తాం. నేననే కాదండి ఇక్కడ ఈ అమ్మవారి సేవకులు ఎక్కడన్నా ఏ గుడిలో కానీ ఎక్కడ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి వాళ్ళు చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళ ప్రాణాలకి లెక్కలేదా అండి? అదే మేము అదే అందుకే అనుకున్నాను జల సమాధి అయితే సరే నా ప్రాణానికి ఆ వెల ఏంటో దేవుడే కడతాడు అన్నట్టు మాత్రం నేను నిర్ణయించుకున్నాను. అందుకొరకే మీ దగ్గర ఆ మాట అనడం జరిగింది. ఎందుకంటే జల సమాధి అయిన తర్వాత ఒకరోజైనా ఇంకో రోజైనా కానీ అమ్మవారికి ఆగ్రహం మాత్రం అయ్యో నేను ఇంత సేవకుని నేను పోగొట్టుకున్నాను అమ్మకు అనిపిస్తుంది, వచ్చే జనాలకు అనిపిస్తుంది. అందుకని నేను ఆ మాట అన్నాను. సో అంటే చాలామంది మీలాంటి అంటే స్వామీజీలు కానివ్వండి శివశక్తులు కానివ్వండి ఇంకో చాలామంది కూడా అంటే దేవుడితో ముడిపడిన వాళ్ళు కొందరు ఎప్పుడు అంటే మీలాగనే ఎప్పుడు ఇంకా ఆ అమ్మవారి అంటే భక్తిలో కానివ్వండి సో కంప్లీట్గా అందులో లీనమైపోయి ఉంటారు. సో చాలామంది కూడా జీవ సమాధి అయిపోయిన వాళ్ళు కూడా గతంలో మనం చాలామంది స్వామీజీలను చూసాం. సో అటువంటి ఆలోచన అంటే ముందు భవిష్యత్తులో నేను ఒకవేళ అంటే రేపటి రోజున కంప్లీట్గా నేను అమ్మవారి యొక్క అంటే ఈ యొక్క స్థలంలోనే జీవ సమాధి అయిపోవాలి లేదంటే జీవ సమాధి కట్టుకొని అయిపోవాలి ఇలాంటి నిర్ణయాలు ఏమన్నా ఉన్నాయా? అలాంటిది అంత భాగ్యం అయితే నాకు ఉంటుందా లేదా తెలియదండి. ఎందుకంటే అమ్మవారు పక్కనే ఉండాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ ఆమెకు అదే ఇష్టమైతే అదే జరగలేదండి. నాకు అది దానికన్నా ఇంకొక భాగ్యం లేదు. కాకపోతే ఏంటంటే వచ్చే జనాలు బాగుపడాలని ఉన్నంత రోజులు ఎంత లేని వాళ్ళైనా ఎంత ఉన్నాళ్ళైనా కానీ వాళ్ళ ప్రాబ్లం చెప్పుకొని వాళ్ళు ఏది ఉన్నా కానీ వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యి వెళ్ళాలన్నట్టు మాత్రం నా ఉద్దేశం అండి. ఓకే సో మొత్తానికైతే నాకు ఈరోజు కొంచెం సంతోషంగా అనిపించింది. సో గత 15 రోజుల నుంచి కూడా వివాదంలో ఉన్నటువంటి తోటమైసమ్మ టెంపుల్ ఈరోజు కొందరు పెద్దలు వచ్చి అండగా నిలబడడం నిజంగా వాళ్ళు కూడా ఈ ఇష్యూ నుంచి కంప్లీట్గా బయటికి తీసుకురావాలని చెప్పేసి మాట్లాడడం ఇక మీదట ఈ గుడి జోలికి రావద్దని చూసి వారు కూడా చెప్పడం మీరు చూసే ఉంటారు. ఇవాళ మొన్న నన్ను పిఎస్ పిలిచేటప్పుడు ఏ మనిషి అయితే ఈ ప్రెసిడెంట్ ఉన్నారో ఆ మనిషి అక్కడ ఉన్న నా ఎదురుగానే వచ్చాడు. ఇవాళ కుమార్ గారు వచ్చి సార్ గారు వచ్చి ఫోన్ చేసి ఇలా ఇక్కడ వరకు పిఎస్ వరకు తీసుకెళ్లారంట స్వామిని అంటే లేదండి నేను అందులో లేనన్నాడు. అందులోనే తెలిసిపోతుంది వాళ్ళ నిజాయితీ ఎంత ఉంది ఏంటని. ఇప్పుడు మీ నేను ఒకటే మాట అన్నాను ఆఫ్ కెమెరా కానీ ఆన్ కెమెరా కానీ నేను ఎలా ఉన్నానో అలాగే మాట్లాడుతున్నాను. ఓకే మొత్తానికి సంతోషం. సో ఇక మీదట గుడికి ఇటువంటి అడ్డంకులు ఇటువంటి దుష్టశక్తులు అడ్డం రావద్దని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.